మిస్టర్ రామచంద్రరావు గారికి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, మీరు అన్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి ముందు కొంచెం కంపారిటివ్లీ కొంత పోలికలు అవసరం సార్. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత అవినీతి ఎక్కడ జరగలేదు సార్. ఇట్లాంటి పరిపాలన కూడా మనం ఎక్కడ చూడలేదు సార్. ఇంత నియంతృత్వపు, ఇంత ప్రజలకు సంబంధం లేని, ప్రజలకు సంబంధం లేకుండా కేవలం ఒక పరిమితమైన నాయకుల కోసం, పరిమితమైన సెక్షన్స్ కోసం మొత్తం ప్రజాబాహుళ్యాన్ని తాకట్టు పెట్టిన ఇంత దుర్మార్గపు నియంతృత్వ పాలన గతంలో ఎక్కడ లేదు సార్. మీకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇవాళ ఈ రోజు కూడా ధరణి వల్ల వాళ్ళు లేని సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. ధరణి వల్ల ఇవాళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. ధరణి వల్ల అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి కూడా చూస్తున్నాం. ఇట్లాంటి దుర్మార్గ పాలన గతంలో లేదు సార్. అట్లనే కాళేశ్వరం వాళ్ళు ఇంతకుముందే చెప్తున్నారు, కాళేశ్వరం వల్ల పెద్ద మేము ప్రాజెక్టుల వల్ల కడుతున్నామని. వాళ్ళు చెప్పిందేమో మొత్తం, వాళ్ళు చెప్పింది 16 ప్రాజెక్ట్ ప్యాకేజీలు చెప్తే వాళ్ళు పూర్తి చేసింది 4 ప్యాకేజీలు సార్. ఇప్పటికి కూడా ఒక్క ఎకరానికి కూడా వాళ్ళు చెప్పిన కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చిన చరిత్ర వాళ్ళ దగ్గర లేదు సార్. కేవలం వాళ్ళు ప్రాజెక్టులు కుంటలు కట్టి ప్రధానమైన కాలువలు దొబ్బి ఎక్కువ ఎస్కలేషన్ తోటి, మనం 140% ఎస్కలేషన్ ఉన్న ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు సార్. ఒక తెలంగాణలోనే ఉంది. అంతకంటే ఇంత అవినీతి గతంలో ఎక్కడ లేదు సార్. అట్లనే వాళ్ళ ఎగ్జాంపుల్ సార్, మీకు ఒక 2014 మేనిఫెస్టో చెప్తున్నారు వాళ్ళే, మేము ఏదైనా చెప్తే చేస్తాం, చేసి దానికి జవాబుదారి అంటారు. దానికి పూర్తి వ్యతిరేకం సార్. వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి ఇక్కడ కొంతనే ఉంటుంది సార్. మనం తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఇప్పటిదాకా చూస్తే వాళ్ళు చూసినాయి సార్, పెద్దలు రవీంద్రరావు గారు అప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నారు, మేమంటే మాకు వాళ్ళంటే చాలా గౌరవం. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం పట్ల వాళ్ళకి ఉన్న అపూర్త దీక్షను మేము గౌరవిస్తూనే వాళ్ళు ప్రశ్నించాల్సింది. నిజంగా వాళ్ళకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఒక 2-3 అంశాల పట్ల వాళ్ళు ప్రశ్నించాల్సిందే రవీంద్రరావు గారు. ఒకటి, కరీంనగర్ ఇదే ఆయన వరంగల్ పక్కనే సారదేమో వరంగల్ కరీంనగర్ మీటింగ్లోనే ఫస్ట్ మీటింగ్ కరీంనగర్ మీటింగ్లో పెట్టుకుంటూ, కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ అమెరికాలో ఉన్నది, మేము మియా బీబీ ఇద్దరమే ఉన్నాం, మేము పావు షేర్ పోసుకుంటే మాకు పొద్దుమాపు అవుతుంది, మాకెందుకు అధికారం అన్నాడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కంప్లీట్ కాంట్రాస్ట్. ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఆయన కుర్చీలో కూర్చుంటాడు, కొడుకుని తీసుకొచ్చే మంత్రిని, అల్లుని తీసుకొచ్చే మంత్రిని, బిడ్డను తీసుకొచ్చే ఎంపీని, ఎంపీని ఓడిపోతే ఎమ్మెల్సీని, మళ్ళా కొడుకును మర్దల కొడుకు అంటే మన సడగుని కొడుకుని తీసుకొచ్చి ఎంపీని ఇట్లా తీసుకపోతే ఒక 100 చెప్పొచ్చు సార్. అవి ఇట్లాంటి అబద్ధపు పరిపాలన మనం ఎక్కడ చూడలేదు సార్. ఇంకో మాట అయోధ్య రెడ్డి గారు, వాళ్ళంతా కూడా ఎన్నికల్లో గెలిచారు సార్, వాళ్ళంతా కూడా ఎన్నికల్లో గెలిచారు. మీరు కూడా ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు ఉండేవాళ్ళు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మీరు కూడా కుటుంబంలో ఒక్కొక్కరికి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు ఇచ్చారు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పక్కన నకరేకల సీట్ కూడా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఇస్తున్నారు, అలాగే మైనపల్లి హనుమంతరావు గారికి ఎన్ని సీట్లు ఇచ్చారు, మీరు కూడా 2-3 సీట్లు ఇస్తున్నారు కదా. వాళ్ళంతా ఎన్నికయ్యారు కదా. ఇప్పుడు కవిత గారు ఎంపీగా ఎన్నికయ్యారు, కేటీఆర్ గారు ఎన్నోసార్లు ఎన్నికయ్యారు ఓటమేరుగా నేత ఆయన, హరీష్ రావు గారు అయితే గెలిచిన ప్రతిసారి మెజార్టీ పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ప్రజలు అంగీకరిస్తున్నారు కదా, మీరెవరు అంగీకరించకపోవడానికి సార్. మీరు ఒక్కసారి మీరు చరిత్ర తిరిగాయండి సార్, మీకు తెలియదని కాదు, అయినా సరే ఒకసారి నేను రిమైండ్ చేస్తాను. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కేబినెట్ లో లేరు సార్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కేబినెట్ లో లేరు సార్. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కేబినెట్ లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ కానీ కేబినెట్ లో లేరు సార్. వాళ్ళ తర్వాత లెగసీలో వచ్చింది. అట్లనే రాహుల్ గాంధీ 2 ఎంపీ అయినా ప్రధానమంత్రిగా ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ప్రపోజ్ చేసి తప్ప వాళ్ళు కాలేదు సార్. మీకు తెలుసు అవన్నీ, అంటే మీకు ఏమైనా తెలియదు కాదు. మీరు ఈ ప్రశ్న అడగడం ద్వారా ఒకటే కుటుంబంలో తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ, ఇంకో సడ్డకుని కొడుకు ఇట్లాంటి ఇంటికాడ టిఫిన్ చేసుకుంటూ కేబినెట్ సమావేశం పెట్టుకోవచ్చు సార్. ఇది వాళ్ళకి కనపడింది. తర్వాత అట్లనే మీరు ఇప్పుడు 2-3 అంశాలు సార్. మీరు 2014 పోతే మీరు 2018 అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటారు వాళ్ళు. 2014 మీకు తెలుసు సార్, ఫస్ట్ హామీనే వాళ్ళకి తెలుసు. పెద్దలు రవీంద్రరావు గారికి చాలా బాగుంటది, స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసి ఆ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్లో విద్యావేత్తలను, విషయ నిపుణులను, ప్రొఫెసర్లను, మేధావులను, ఉద్యమకారులను తీసుకొచ్చి ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టి వాళ్ళ సలహా సూచనల మేరకు అది మన పరిపాలన ఉంటుందని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా మొత్తం పోలీసు వ్యవస్థనంతా
తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళను అంచివేయడానికి తెలంగాణ స్టేట్ మొత్తం సార్. అయోధ్య రెడ్డి గారు, నేను అయోధ్య రెడ్డి గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు తెలంగాణ